మోహన్ బాబు స్కూల్స్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 1600 కోట్లకు దాకా బాకీ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 1600 కోట్లు ఎందుకు బాకీ ఉన్నారు? అది ఎప్పటికి తీరుస్తారు? ఇంతకీ ఇది ఎన్ని సంవత్సరాల నుంచి బాకీ ఉన్నటువంటి అమౌంట్? ఇలా చాలా డౌట్స్ మీకు మైండ్లో వస్తున్నాయి కదా, మరి వాటిని నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. మోహన్ బాబు గారి స్కూల్స్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 1600 కోట్లకు పైగా బాకీ ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అసలు మోహన్ బాబు గారి స్కూల్స్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత పెద్ద మొత్తంలో బాకీ ఉన్నారు? దేని అంటే ఏ ఏ కారణాలు అయి ఉండొచ్చు అంటారు? అంటే ఒక మోహన్ బాబు గారి స్కూలే కాదండి, ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ఉంది కదా, దానికి సంబంధించి ఒక మోహన్ బాబు గారి స్కూల్కే కాదు చాలా స్కూల్స్కి కాలేజెస్కి పెద్ద మొత్తంలో ప్రభుత్వం బాకీ పడింది. దట్ నథింగ్ బట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాకీ పడిందండి. సో అది సుమారుగా గత కొద్ది రెండేళ్ళుగా సరిగ్గా ఏవి బిల్స్ రావట్లేదు అని, ఒక స్కూల్సే కాదు ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద చేసే ఆపరేషన్స్ ఏవైతే ఫ్రీ ఉన్నాయో దానికి సంబంధించి హాస్పిటల్స్ వాళ్ళు కూడా అదే మొర అదే ఏడుపు. ఇకపోతే క్లాస్ 1 క్లాస్ 2 కాంట్రాక్టర్స్ కూడా అదే స్థాయిలో ఒక గోలు పెడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ రోడ్లు వేయడానికి కానీ, లేదంటే ఒక కల్వర్ట్ కట్టడానికి కానీ, లేదంటే చిన్న చిన్న బ్రిడ్జిలు వాటిని మళ్ళీ కట్టడానికి కానీ కన్స్ట్రక్షన్ సంబంధించి టెండర్లు వేస్తుంటే ఎవరూ రావటం లేదు. కనీసం టెండర్ వేయడానికి కూడా నచ్చట్లేదు. అప్పటికీ అక్కడుండే జేఈస్ ఏఈస్ ఇరిగేషన్ సంబంధించిన వాళ్ళు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వాళ్ళు మీటింగ్లు పెట్టి మరి కాంట్రాక్టర్తో మీరు ఇట్లా టెండర్లు వేయండి, మీకు చేస్తే అది అవి పాత్ర కలిపి ప్రభుత్వం చెల్లిస్తుందన్న కూడా అసలు ఎవరు సుముఖత వ్యక్తం చేయట్లేదు. మాకు అర్థమైపోయిందండి, మాకు రావు వేస్ట్, ఎక్కడి నుంచి తెచ్చిస్తారు మీరైనా అని చెప్పి కాంట్రాక్టులు నిర్మోహమాటంగా అసలు వెళ్ళట్లేదు, వెళ్ళినా ఎవరు టెండర్ వేయట్లేదండి. సో ఆ ఇదే ఇప్పుడు అన్ని స్కూల్స్ అన్ని కాలేజ్ సంబంధించి రీఎంబర్స్మెంట్ కింద చెల్లించాల్సినవి ఏవైతే ఉన్నాయో పేద విద్యార్థులకు సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకి సంబంధించి అవన్నీ జమ పేరుకుపోయి సుమారుగా 1600 కోట్లు అన్నారు. బట్ కోట్లలో ఉంటుంది తప్ప అంత ఫిగర్ మాత్రం నాకు ఐడియా లేదు. ఒక మోహన్ బాబు గారిదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు ఇప్పుడు వైరల్ అవుతుందంటే, ఇదే మోహన్ బాబు గారు చంద్రబాబు గారు ప్రభుత్వంలో కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ సరిగ్గా శ్రీవాణి విద్యా సంస్థలకి చెల్లించట్లేదు. ఆయన విద్యా సంస్థలు మన మదనపల్లి తిరుపతి నుంచి మదనపల్లి రోడ్లో ఉంటాయి, వాటికి సరిగ్గా చెల్లించడం లేదు అని ఆయన అప్పుడు ధర్నా చేశారు, రోడ్డెక్కారు, ఆ శ్రీవాణి విద్యా సంస్థల ముందు రోడ్డు మీద బైఠాయించారు. ఆ విజువల్స్ అన్ని చూసి అతనితోపాటు అతను వాళ్ళ పెద్ద అబ్బాయి విష్ణు కూడా ఆయన కూడా ఉన్నట్టుగా అప్పుడు న్యూస్లో వచ్చింది. సో అంటే ఇప్పుడు అప్పుడు అంత మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మరి జగన్ గారి ప్రభుత్వం చెల్లించట్లేదు కాబట్టి ఎందుకు మాట్లాడలేదు అనేది క్వశ్చన్ మార్క్. అంతే కదా, మోహన్ బాబు గారు అంటేనే పెర్ఫెక్ట్ టైమింగు, ముక్కుసూటి మనిషి, యథార్థం ఏదైనా ముఖం మీద చెప్తారు. ఆయన కూడా చాలా సందర్భంలో చెప్పాడు, నేను యథార్థవాది లోక విరోధి నేను, అందుకే ఏదైనా ముఖం మీద చెప్తాను కాబట్టి నేను వేరే అలాంటి వ్యక్తి మరి ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎక్కడ అసలు ఒక ధర్నా లేదు, కొన్ని కనీసం ప్రభుత్వాన్ని అడిగిన దాఖలాలు కూడా ఎక్కడ ఏ మీడియాలో కూడా రాలేదు ఎందుకని. సో అలాంటివే చాలామంది ఇప్పుడు అలాంటి దొరికిగా ఏం చేస్తారంటే నెటిజన్స్ పండుగ మన నెటిజన్స్కి ఇక వైరల్ అవుతూనే ఉంటాయి సోషల్ మీడియాలో. సో దానివల్ల ఏమవుతుందంటే బ్యాడ్ అయిపోతారు అసలు. మోహన్ బాబు గారి క్యారెక్టర్ కానీ ఆయన మంచి అలాంటి నటుడు కానీ నాకు తెలిసి ఇండస్ట్రీ లేదు. ఎందుకంటే ఎటువంటి క్యారెక్టర్ని చేయగల ఆర్టిస్ట్ అంత ఇమేజ్ ఉండేది ఒకనొక టైంలో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున వీళ్ళతో కన్నా ఒక రేసులో ఉండే స్టార్. ఆ తర్వాత ఎట్లాంటి వాటి వల్ల అనుకుంటాం మేబీ కొంత ఇమేజ్ అయితే తగ్గింది ఏజ్ అయిపోవడం వల్ల క్యారెక్టర్ చేయకపోవడం వల్ల. సో లాస్ట్ టైం చంద్రబాబు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు అంతగా ధర్నా చేసింది, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అని చెప్పి ఆయన్ని బాగా వైరల్ కొంచెం వెటకారంగా చేస్తూ కూడా వైరల్ అయ్యే దాని మీద ఆయన చాలాసార్లు అభ్యర్థిని కూడా చేశాడు, నన్ను నా కుటుంబం మీద అంతగా వైరల్ చేయడానికి పద్ధతి కాదు అంటే ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గని మోహన్ బాబు గారు అంటే ఆ విషయం అందరికీ తెలిసింది. ఆయన ఏ విషయం కూడా ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గరు అని. మరి అలాంటి వ్యక్తి ఎందుకు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి ఎందుకు అడగలేకపోతున్నారు, ఎందుకు వెనకడగేస్తున్నారు అనుకోవచ్చు? అడగడగేస్తున్నారంటే ఇంతకుముందు వచ్చిన ఇంతకుముందే అంటే ఏమైనా బెదిరింపులు ఏమైనా వెళ్ళినాయి అనుకోవచ్చు. బెదిరింపులు కాదండి, అంటే ఫేవర్
వైసీపీ అంటే కొద్ది ఫేవర్ అనుకుంటున్నాను నేను ఆయనకి. సో అందుకే టీడీపీ అంటే పడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మా ఎలక్షన్స్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇండస్ట్రీ పెద్దలు ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వాన్ని కానీ ఆంధ్ర ప్రభుత్వాన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు అనే దీని మీద ప్రభుత్వం కక్ష సాధింపగానే మా అధ్యక్షుడిగా విష్ణు గారిని పెట్టింది. మా అధ్యక్షుడు విష్ణు గారిని ఎందుకు పెట్టిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి దూరపు బంధువు, విష్ణు గారి భార్య కజిన్ అవుతాయి దూర బంధువు. సో ఆ విధంగా రిలేషన్ ఉంది కాబట్టి సో విష్ణు గారిని ఉసిగొలిపారు. మా అధ్యక్షుడు మా ఎన్నికలు కూడా అప్పుడు ఒక సార్వత్రిక ఎన్నికలు తలపించాయి. సో అట్లా ఫేవర్గా ఉంది అని ఒక వాదం ఉంది. అది రీసెంట్గా ప్రూవ్ అయింది. ఎందుకంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత హెరిటేజ్ సంబంధించి మోహన్ బాబు గారు హెరిటేజ్ నాది, దాంట్లో ఫస్ట్ పెట్టుబడులు పెట్టింది నేనే, నన్ను తప్పించారు అన్నట్టు చెప్పడం, అంటే ఇవన్నీ కూడా టీడీపీకి యాంటీగా చెప్పడం. టీడీపీకి యాంటీ అంటే ఆబ్వియస్లీ వైసీపీకి ఫేవర్గా ఉన్నట్టే కదా. సో అంత ఫేవర్గా ఉన్నాలు ఇన్ని కోట్లు చెల్లించకపోయినా ఇంకేమని అడుగుతారు. ఇంకోటి అది కూడా శ్రీవాణి విద్యా సంస్థలు నడిపిస్తున్నారు, చక్కగా చాలా మంచి పేరుంది. రాబోయే రోజుల్లో డీమ్డ్ యూనివర్సిటీగా కూడా చేయాలని ఒక తలంపుతో మంచి బాగా డెవలప్ చేశారు. నేను కూడా చూశానండి, మంచి మంచి స్కూల్, మంచి కాన్సెప్ట్, కాలేజు స్కూలు అన్నీ కేజీ టు పీజీ లాగా పెట్టి అంతో 25% విద్య ఫ్రీగా ఇస్తూ మంచి క్వాలిఫైడ్ వాళ్ళు పెట్టి అన్నీ చేశారు, బాగుంది. బట్ ఇప్పుడు ఏదైతే ఇంత ఫీజులు సరిగ్గా రాకపోతే విద్యార్థికి చెప్పడం వరకు ఓకే, బట్ అక్కడ ఉండే స్టాఫ్కి శాలరీస్ మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుంది కదా. సో ఆ ఇబ్బందితోనే గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డు మీద కూర్చొని బైఠాయించి నల్లరింపులు కొట్టుకొని చంద్రబాబు ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది, ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో చెల్లించట్లేదు, దానివల్ల మేము ఎంప్లాయీస్ సరిగ్గా జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాం అన్నట్టుగా మాట్లాడిన వీళ్ళు ఇప్పుడు ఈరోజు అది ఎలా చూసారా, కుక్కిని పేల్లా పడున్నారని అంటారు జనరల్గా సామెత. అట్లాగా ఎందుకో మరి మౌనం వహిస్తున్నారు, ఎక్కడ మాట్లాడలేదు. దీనిలో విషయమే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వాస్తవానికి. అంటే ఇప్పుడు వాళ్ళకి స్కూల్లో మెయింటెనెన్స్ కోసం లేకపోతే టీచర్లకి శాలరీస్ ఇవ్వడానికి ఇబ్బంది కలగట్లేదా? కలుగుతుంది, కానీ అదే అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడే కాన్సెప్ట్ ఇదే. అప్పుడు మరి ఇబ్బంది కలిగింది, ఇప్పుడు మరి ఈ గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోతే ఇప్పుడు ఇబ్బంది కలగట్లేదా అంటే కలుగుతుంది. ఆయన ఒక్కడే కాదు, కాలేజీలు, కాంట్రాక్టర్లు, హాస్పిటల్స్ కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా వెళ్దామంటే సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, స్పందించట్లేదు. రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ మదరు కన్ను ఆపరేషన్కి ఇలాగే వెళ్తే హాస్పిటల్లో లేదండి మాకు ఇంకా అప్రూవల్ రాలేదు అని చెప్పేస్తున్నారు హాస్పిటల్ వాళ్ళు. ఎందుకు హాస్పిటల్ వాళ్ళు అసలు ఆరోగ్యశ్రీకి అప్రూవ్డ్గా పెట్టట్లేదు, ఎందుకు పాత బకాయిలు ఇంకా చెల్లించట్లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీనికి అప్రూవల్ పెడితే మళ్ళీ దీనికి ఎప్పుడుకు వస్తుందో తెలియదు. నెక్స్ట్ పైగా గవర్నమెంట్ మారే ఇది ఉంది, ఒకవేళ గవర్నమెంట్ మారిన పాత గవర్నమెంట్లో జరిగిన బిల్స్ కదా ఈ గవర్నమెంట్ ఇవ్వరు, అలా కూడా కొనసాగిన సందర్భం జరుగుతుంటాయి. అందుకు అందరూ కూడా ఎవ్వరూ చేసే పరిస్థితి లేదండి, అందరూ మూసుకొని కూర్చున్నారండి. ఎందుకు మూసుకొని కూర్చున్నారు? ఒకవేళ అడిగినా గగ్గోలు పెట్టినా ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? తెచ్చే ఆప్షన్ లేదు, అన్ని పథకాల కిందకి వెళ్ళిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వడంకే తలకిందులుగా తపస్సు చేస్తున్నారు. ఇప్పటికే మ్యాక్సిమం వాడేయాల్సింది, మ్యాక్సిమం నాకేయాల్సిందంతా నాకేశారు ఆర్బీఐ నుంచి, సెంట్రల్ నుంచి. ఇంకెక్కడి నుంచి ఇస్తారు రెవెన్యూ జనరేట్ అవ్వకపోతే? ఇన్ని సమస్యలు వస్తాయని తెలియదా? ప్రభుత్వం పని నడిపించాలంటే ఎంత ఆలోచించాలి? అది ఏం లేదు, సింపుల్గా పథకాలు ఇచ్చేయండి అంటే. ఇప్పుడు ఏమో నెక్స్ట్ ఏం పరిస్థితి, నెక్స్ట్ ఎవరు వచ్చినా కూడా అసలు చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అవును, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితేనే దాని నుంచి బయటికి తీసుకురాగలుగుతారు ఆంధ్రప్రదేశ్. లేకపోతే ఎక్స్పీరియన్స్ కాకపోయినా ఎక్స్పీరియన్స్ అడ్మినిస్ట్రేటర్స్ ఐఏఎస్ ఐపీఎస్ రూపంలో ఉంటారు వాళ్ళు, వాళ్ళని అడిగి ఒక సలహా సూచి అలా కూడా వినకుండా లేదు నేను గుడ్డుగా దీనికి వెళ్ళిపోతున్నాను ఇది చేయాల్సిందే అని అంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఒక హాస్పిటల్స్కి లేదు ఫీజు రీయింబర్స్మెంట్, కాలేజీలు లేవు, ఎక్కడికక్కడ పెండింగ్ పనులు ఉండిపోయిన కారణం కూడా అంతే. కాంట్రాక్టులకు విడుదల వారిగా అమౌంట్ రిలీజ్ చేస్తుంటే ఆ బడ్జెట్ రిలీజ్ అవుతుంటే మిగతా పనులు కూడా పూర్తి అవుతాయి. ఫస్ట్ దానికి ఇంకెంతవరకు 2-3 ఏళ్ళ కిందట అయిన వాటికి ఎంతవరకు లేదు. ఇప్పుడు చెరువులు పూడికలు తీయించడం అదొక కాంట్రాక్ట్, ఆ తర్వాత ఇంటింటికి కొలాయి అని చెప్పి కాన్సెప్ట్ ఏదో తీసుకొచ్చారు, దానికి కూడా వాటర్ ట్యాప్లకు కూడా ఎత్తడివి ఏదో పెట్టాలని చెప్పినట్టుగా ఆర్డర్స్ ఇచ్చారట. దానికి కాంట్రాక్టులు ఖర్చు పెట్టి ప్లాస్టిక్ కాకుండా ఎత్తడివి గ్రౌండ్జివి పెట్టి అన్నీ చేశారు, దాని బిల్స్ ఇంతవరకు రాలేదండి. ఇవి జరిగి కూడా 2-3 ఏళ్ళు అవుతుంది, ఒకటి కాదండి అందరూ. సో వాళ్ళతో పాటు మోహన్ బాబు గారు కూడా కామ్గా అలా ఉండిపోయారు అంతే. ఇంకేమంటాడు ఆయన ఇప్పుడు? ఒకవేళ అగ్రెసివ్గా మాట్లాడాలనుకున్నా కూడా
अरे मैं सपोर्ट माटे इप्ड माटाते నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారేమో భయంకో లేదంటే సిగ్గుతోనో మొత్తం కామ్ అయిపోయారు అసలు ఏం అనలేక అవును అసలు మోహన్ బాబు గారు అసలు ఏమీ పట్టించుకోకుండా ఏదనిపిస్తే ముక్కు సూటిగా మాట్లాడండి వ్యక్తి ఇప్పుడు వెనక్కి తగ్గడం అనేది ఆలోచించాల్సినటువంటి విషయంగానే అనిపిస్తోంది సో ఫీజ్ రీయింబర్స్మెంట్ అనేది పిల్లలకు సంబంధించి చాలా ముఖ్యమైనది ఈవెన్ టీచర్స్ కూడా సాలరీస్ ఇస్తేనే వాళ్ళు ఇంట్రెస్ట్గా వర్క్ చేస్తారు సో మరి ఏ ఇబ్బందులు ఉన్నా కానీ ఆయన గమ్మునుంటున్నారంటే చూడాలి అట్లీస్ట్ ఇప్పటికైనా ఆయన నోరు మెదుపుతారో మాట్లాడతారని ఆశిద్దాం.